టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బుధవారం నాడు నలభై వసంతంలోకి అడుగు పెట్టాడు ఈ సందర్భంగా క్రికెటర్లు అభిమానులు ఈ జార్ఖండ్ డైనమిక్ కు శుభాకాంక్షలు తెలిపారు నిజం చెప్పాలంటే నిన్న క్రికెట్ సోషల్ మీడియా అంతా కూడా ఒక్కసారిగా ధోని పేరుతో మారుమోగిపోయింది భారత్ క్రికెట్ కు అతను సాధించిన విజయాలను అభిమానులు నెమ్మడేసుకుంటూ సినీ రాజకీయ క్రీడా అన్ని రకాల ప్రముఖులు మహికి బర్త్డే విషెస్ తెలియజేశారు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా సంతోషంగా ఉండాలని టీమిండియా మాజీ క్రికెటర్లు అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన క్రికెటర్లు ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాను షేక్ చేసేసారు అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సురేష్ రైనా ఇషాంత్ శర్మ రిషబ్ పంత్ బీసీసీఏ ఐసీసీతో పాటు అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు కానీ భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ధోని బర్త్డే విషయ చెప్పకపోవటం ఇప్పుడు క్రికెట్ వర్గాలను షాక్ కి గురి చేసింది ఇతర ఆటగాళ్లంతా మహికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పినప్పుడు రోహిత్ ఒక్కడే సైలెంట్ గా ఉండటం పట్ల అనేక సందేహాలను రేకెత్తిస్తోంది ఈ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అన్న ప్రచారం జరుగుతోంది అయితే ఇంగ్లాండ్ పర్యటనలో సెలవులను ఆస్వాదిస్తున్న రోహిత్ మహీ బర్త్డే విషయం మర్చిపోయి ఉంటాడని వారి మధ్య ఎటువంటి విభేదాలు ఉండే అవకాశం లేదని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అంటున్నారు కానీ ఇక సచిన్ టెండూల్కర్ సైతం మహికి ఆలస్యంగా బర్త్డే విషెస్ తెలిపాడు కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉందని అంటున్నారు కొంతమంది నెటిజన్లు ఇంటికి అది ఏంటి అంటే సౌరవ్ గంగూలీ గంగులీ సారథ్యంలో డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల నాలుగులో బంగ్లాదేశ్తో వన్ డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ అరంగరటం చేసిన మహి ఫస్ట్ మ్యాచ్ లో గోల్డెన్ డక్గా పెవిలియన్ ను చేరాడు కానీ విశాఖ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ మహి జీవితాన్ని మలుపు తిప్పేసింది అయితే ఇక్కడ ఇంత గొప్ప ఘనత సాధించిన మహి అలాగే తను ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే వర్చువల్గా కానీ ఎంతోమంది క్రికెటర్లు ఎంతోమంది సెలబ్రిటీలు మహికి విషస్ చెప్తుంటే రోహిత్ శర్మ చెప్పకపోవటం ఒక రకంగా షాక్కి గురిచేసింది అయితే వీళ్ళిద్దరి వెనకాల కొంత వివాదం చోటు చేసుకుందని అది కూడా రెండు వేల రెండు వేల పదకొండు పది సమయంలో జట్టు విషయం గురించే వీళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని అప్పటి నుంచి రోహిత్ మహిళ మధ్య కొద్దిగా దూరం పెరిగిందన్న వార్తలు వినిపిస్తూ వచ్చాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఆటగాడు మొత్తం మన భారత క్రికెట్ చరిత్రనే మార్చేస్తే మరొక ఆటగాడు హిట్ మ్యాన్ అన్న పేరును సంపాదించుకున్నాడు వీళ్ళిద్దరూ త్వందరలోనే కలుసుకుని విభేదాలు మా మధ్య ఏమీ లేవని గనక చెప్పినట్టయితే ఫ్యాన్స్కి అది ఒక పెద్ద అని చెప్పుకోవాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది